फ्रेंड्स हाउ आर यू। हेलो हेलो फ्रेंड्स ఎలా ఉన్నారు? మనం ఒక స్వీట్ చేసుకుందామా? అది కూడా గోధుమ పిండితో పోహా స్వీట్. గోధుమ పిండి పోహా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. షుగర్ హాఫ్ కప్ తీసుకున్నాము, అలాగే తురిమిన బెల్లం హాఫ్ కప్ తీసుకున్నాము, కొంచెం నెయ్యి కూడా వేడి చేసి పెట్టుకున్నాం, నెయ్యి తీసుకున్నాం ఒక స్పూను, గోధుమ పిండి తీసుకున్నాము, అలాగే కొంచెం మైదా పిండి తీసుకున్నాము, ఒక హాఫ్ కప్ మిల్క్ వాటర్ కొంచెం సరిపడా తీసుకోవాలి. మనం ఇలా మైదాపిండితో కొంతమంది చేసుకుంటారు. మనం గోధుమ పిండి మైదాపిండి వేసి గోధుమ పిండి పోహా రెడీ చేసేద్దామా. కావాలి అంటే కొంతమంది ఏం చేస్తారంటే అరటిపండు గుజ్జి తీసి వేసుకోవచ్చు, సపోటా గుజ్జి తీసుకోవచ్చు, అలాగే యాపిల్ కూడా వేసుకోవచ్చు. ఫ్రూట్ పోహా అయిపోతుంది. మనం అలా కాకుండా వెరీ సింపుల్గా చేసేసుకుందామా. మరి రండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మరి ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవడం జరిగింది, బెల్లం వేద్దాం. తురుము పెట్టుకుని బెల్లం వేసుకోవాలి, తొందరగా కరిగిపోతుంది. అలాగే ఒక హాఫ్ కప్ మనం షుగర్ కూడా వేసుకుందాము. కొంచెం నెయ్యి వేసుకున్నా, వేడి చేసి పెట్టుకున్నా. నెయ్యి లేదనుకుంటే బటర్ ఏది ఉంటే ఇంట్లో అది వేసుకోవచ్చు, ఏది లేకపోతే ఆయిల్ వేడి చేసి వేసుకోండి, చాలా బెటర్. అలాగే గోధుమపిండి తీసుకుందాం మనం, కొంచెం మైదా తీసుకుందాము. జస్ట్ మైదా కొంచెం 2 స్పూన్సే సరిపోతుంది, ఓన్లీ బైండింగ్ మాత్రమే. నెక్స్ట్ మిల్క్ యాడ్ చేసేద్దాము. బాగా మరగబెట్టి చిక్కగా పెట్టుకున్న మిల్క్ తీసుకోవాలి. అలాగే కొంచెం గోరువెచ్చని హాట్ వాటర్ వేద్దాము. దీన్ని మనం బాగా బ్యాటర్ రెడీ చేసేద్దాము. బ్యాటర్ రెడీ చేసిన తర్వాత ఈ లోపల మనం స్టవ్ ఇచ్చేసి ఆయిల్ పెట్టేసుకుందాము. ఫ్రెండ్స్ మన గోధుమపిండితో పోహాకి మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇంకెన్ని కావాల్సిన వేసేద్దామా. ఇవి ఇలా 15 మినిట్స్ మనం బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఈ లోపలనే మనం స్టవ్ వెలిగించి పానీ పెట్టేసి ఆయిల్ వేసాము, లేదంటే నెయ్యి వేసుకోవచ్చు. మనకి ఎలా ఏ సైజు కావాలంటే ఇందులో పెట్టి 15 మినిట్స్ మనం ఆయిల్ ఉట్టుకుద్దాం. కదా గోధుమ పిండితో పోహా రెడీ, గోధుమ పిండి పోహా అయితే రెడీ అయిపోయింది. సర్వ్ చేస్తాం మనం.